నా మన్మడు యూకే వెళ్ళాడు. యూకే వెళ్ళి దాదాపు నెల రోజులు అయింది. నాకు తెలుసు, ఆపరేషన్ చేయించుకొని పోయింది కదా. నట్టు అంత లేదు. వాడు నట్టుగాడు కాదు, రాబోయే రోజుల్లో వాడు ఒక ఫిట్గాడు. ఫిట్గాడు కూల్ బేబీ కూల్. చూసినావా నా మన వాళ్ళకి ఎంత ఇష్టం వాడు. వాడు ఫోటో పెట్టుకుని డ్యాన్స్ చేస్తుంది. ఈ ఫోటో ఎవరితే? నా బాయ్ ఫ్రెండ్ ది, నా బాయ్ ఫ్రెండ్ ది. చూసారా నా మన్వాడిని పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది అనుకుంటే ఇది ఉండవు. లఫుడు కానీ లఫుడు కానీ పెట్టుకొని ఏ లఫుడికి ఇప్పుడు సక్క మాట్లాడు, సక్క మాట్లాడు. ఆ ఇంటిది అది మా ఇంటి కోడలు. వాడు పోయిండు, ఏడికి లండన్ పోయిండో, అమెరికా పోయిండు, ఎడికైనా పోయిండు. కానీ వాడిని ఫోటో పెట్టుకొని వానికి స్మరించుకుంటుంది, వాడిని ప్రేమిస్తుంది అనుకున్నా. ఎవరినో లఫుడు గారు ఫోటో పెట్టుకొని చెప్పుకుంటున్నారు ఇవన్నీ. పని మనిషి కంటే ఎవరికో చెప్పుకోవాలి కదా. అగో పని మనిషి అంటే వచ్చింది. చెప్పు చెప్పు ఏమైతుంది. అరే వాట్ హ్యాపెండ్ రే బి. అరే వాట్ హ్యాపెండ్ కాదు, నా బాలేవుడితో చెప్పుకోవాలి అక్కడ. చెప్పు ఏమైంది అసలు, ఏమైంది చెప్పు. ఏం లేదు అయ్యా, నా మనవాడు గాడు యూకే వెళ్ళాడు. యూకే అంటే తెలుసా? యూకే అంటే లండన్ రా. లండన్ బాత్రూమ్ పోయినట్టు తీసుకురా పోరి దానికెందుకు. బాత్రూమ్ ఇగో నా మనవరాలు. వాడు పోయిన తర్వాత ఫోటో పెట్టుకొని ఎవరో ఫోటో పెట్టుకుని డ్యాన్స్ చేస్తుంది. నా కాలదా? కాదక్క, చెప్పు నువ్వే చెప్పు. చెప్పు ఇంట్లో మంచం పని చేయండి. నేను ఏం చేయాలి చెప్పు. ఏం పని చెప్పాలి? ముసళ్ళ అని చెప్తేనేమో పోనమ్మా చదువుకో అని చెప్తాను. ఎన్నిసార్లు బుక్ చదువుకోవట్లేదు. అరే అది సర్దుకోరా, చదువుకో కాదురా. అది గిట్లా కరెక్టే కదా. ఇప్పుడు మనంతా మ్యాటర్ లేనప్పుడు ఉన్న మ్యాటర్ రాసుకుంటే అయిపోతుంది. కాదే నా మన్మనికి మ్యాటర్ లేదు అని నీకు ఏం చెప్పినారా? కాదమ్మా, మరి మొగుళ్ళు లేనప్పుడు ఏం చేస్తున్నా? నీ మొగుడు నేను ప్రేమగా చూసుకుంటున్నాను. నీకు ఎంతమంది పిల్లలు? మీకే కాన గతి లేకుంటే ఎల్లికి బులావన్నానండి. మీకే పిల్లలు గతి లేరు, మాకు వచ్చి చెప్పడానికి వచ్చిందా మీరు? మీ నోళ్ళ మన్నువాడా? నీ ఆధార్ కార్డు ఓను, నీ పాన్ కార్డు ఓను, నీదేంది పాస్పోర్ట్ ఓను. మళ్ళీ చెప్పరి, పళ్ళు మొత్తం ఊడిపోయి కింద పడాలి. నా మా ఇంటికి వచ్చి మా ఇచ్చేది గురించి మా వంశం గురించి ఎవరో మాట్లాడితే మామూలు కూడా సరే. ఇప్పుడు బామ్మ చెప్పింది కరెక్టే కదా, నువ్వు చేసింది తప్పు పనే కదా. నా మొగుడు నేను చూసుకుంటా నీకే. నిద్రపోతున్న రాత్రి నడిగా గోటికి చేరిన గువ్వల నడిగా చల్ల గాలి నడిగా ఆ చందమామ నడిగా ప్రియురాలి జాడ చెప్పరేమని. ఎక్కడ నా బుజ్జి అనకొండ? ఎక్కడ ఇగో చెత్తిక్కడ చెత్తిక్కడ. ఎవరాడు ఎవడు? మన గోడలకు పొక్కలు వాడితే లప్పం రూపంది కొంచెం బప్పం వాడాడు, బప్పం వాడాడు. లప్పం పెట్టేవాడు కదే. ఈ మధ్యన మలేరియా వచ్చి బాత్రూమ్ లో దోమల మందు కొట్టడానికి వచ్చినాడు, దోమల మందు కొట్టడానికి వచ్చినాడు. ఆయన
నా కొడుకు తప్పుడిపోయాడు ఉన్నారని చెప్పి. అదే గొర్రె బొచ్చు, అదే ఊరపంది ముఖం, ఊరపంది ముఖం. నేను నా కొడుకే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? ఎవడనుకున్నవాడు? నా కొడుకండి. ఎవరు చెప్పారు? 9 నెలల వయసులో నాన్న పంది పిల్లను కొను, పంది పిల్లను కొను అన్నాడు. ఇంట్లోనే ఉంటుండకు ఇంకొక పంది ఎందుకు అన్నాడు. అప్పటికి మారా చేశాడు. ఒక చిన్న పంది పిల్లను కొనిస్తే ఆ పందితో ఆడుకుంటూ ఊర పందుల్లో కలిసిపోయాడు, ఊర పందుల్లో కలిసిపోయాడు. ఆ గుంపులో గుంపుతో పాటు వెళ్ళిపోయాడమ్మా, గుంపుతో పాటు వెళ్ళిపోయాడమ్మా. నేను ప్లేగు వ్యాధి ప్రబలిది కదా, మొన్నటిదాకా నా కొడుకును మున్సిపాలిటీ వాళ్ళు ప్లేగ్ వ్యాధి వస్తుందని చెప్పి పందులు కాల్చినట్టు కాల్చేశారు అనుకున్నా. వీడు ఇంకా బతికే ఉన్నాడు, వీడు ఇంకా బతికే ఉన్నాడు. భాస్కర్, ఈ స్కిట్ కి నేను థాంక్స్ చెప్తున్నాను. ఫస్ట్ టైం నువ్వు ఆడుతూ ప్రేమగా ఉన్నావు తెలుసా స్టేజ్? ఆడు చూడు, ఆడు ఏమో ముల్లపందిని చూస్తున్నాడు, చూస్తుండు నిన్ను ముల్లపందిని చూస్తున్నాడు, చూస్తుండు నిన్ను. వీడు నా కొడుకు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఎలా చెప్పారు? నేను కష్టపడితే నా రక్తం పంచుకొని పుట్టినటువంటి నా కొడుకుని ఒక్కసారి ఆ నోరుతో అనిపి అను. ఎవడాడు? నా డాడీ అట్లా ఉండడు, నా డాడీ అట్లా ఉండడు. అది కాదండి, నేను కంటే వాడు పుట్టాడా, వాడి కంటే నేను పుట్టానా, నా కొడుకు నాకు తెలుసు. 9 నెలల వయసులో వాడు గుర్తుపట్టలేకపోతున్నాడు. నాన్న గుర్తుందా నీకోసారి? చిన్నప్పుడు అన్నం పెడితే కుక్క పెట్టిన ప్లేట్లో నువ్వు కూడా తినేవాడు నాకుంటూ. అమ్మని చూస్తావా? అమ్మని చూపి. అచ్చు నీకు నాకు చూస్తే అమ్మను గుర్తుపడతావు, అమ్మను గుర్తుపడతావు. అచ్చు తల్లి పోలిక కాకపోతే చెప్పురా. ఎవరాడు? చూడండి బామ్మగారు, అంత కాదు అని దాంట్లో ఏం తెచ్చినా చూడు నాన్న. నాన్న చిన్నప్పుడు నువ్వు ఆడుకుంటుంటూ ఆడుకుంటుంటే గుర్తుందా? ఒకే తొట్లో పాలు తాగేవారు. చెప్పురు మీ నాన్న. వీడు నా కొడుకు అనడానికి మీ ఉదాహరణ ఈ పందే సాక్షి, ఈ పందే సాక్షి. ఇద్దరు ఒకే దాంట్లో పాలు తాగేవారు. వీడు పోతే దీని అరే దీని మీద కూర్చోరా దమ్ము. ఇంకా తెచ్చా మీ చెల్లి పందికొక్క, పందికొక్క. నాన్న నీకు చిన్నప్పుడు ఆడుకునేదాన్ని. ఇదిగో నాన్న నీకు దీంతోనే పాలు పెట్టేవాడిని, పాలు పెట్టేవాడిని. చూడండి ఎలా తాగుతున్నాడు పిల్లాడు. పాలు తాగనన్నా, పాలు తాగనన్నా. నాన్న నీ మల్తాడు వచ్చింది రన్న, మల్తాడు వచ్చింది రన్న. వీడు నా కొడుకు అనడానికి 2 రాష్ట్రాల పెద్దలు రెడీగా ఉన్నారు. కావాలంటే డిఎన్ఏ టెస్ట్, ఏ టెస్ట్? వాడు నాకు అర్థం కాదు, వాడు నాన్న. నాన్న అనిపిస్తే నేను ఒప్పుకుంటా. అరే మీ నాన్ననా? కాదు
ఒరే నిన్ని కన్న తండ్రిని రా, పిల్లలు ఎత్తుకుపోయేటల్లా ఉన్న దొంగ లాగున్నావు, దున్నపోతే విధవా. ఏం మాట్లాడుతున్నావు? నా వీడు నా కొడుకు కాదో మీకు చూపించారంటే చూపిస్తా. ఏంది చూడండి, నా దగ్గర ఉన్నది ఆరి దగ్గర ఉన్నది ఒకటే. ఏంటది చిచ్చి? ఏంటది మచ్చ మచ్చ? చెప్పు నాన్న. చూపి నా కొడుకు అని అందరికి తెలియాలంటే రూపాయి బిల్లు అంత మచ్చ నువ్వు చూపించాల్సింది. మీ డౌట్ తీరింది కదా, ఏ భాస్కర్ బైజానికో పప్పా బులావు. అరే ఆలు పొరట తిరి తిరి నీలో రోసం చచ్చిపోయా. నీ కొడుకు కొడతావా? ఒక కన్న తండ్రి నేను నాన్న అని పిలవలేడా? పిలువరా ఒకసారి. ఆ పిలుపు కోసమే రా ఇన్ని సంవత్సరాలు ఎదురు చూశాను. బులారే అయ్యో బులో, ఏక్ బార్ బులో, పాపా బోలే పప్పా కో, ఏక్ బార్ పప్పా బులో. నీకు మచ్చ ఉంటే నువ్వు చూపి. ఆ మచ్చకి చెప్పు లేదు, కుచ్చు పగిలిపోద్ది అదవా. పిచ్చి పిచ్చి ఆడకాలి ఆడుకో దాదా, ఇంటికి వెళ్తాం. విజయవాడ వెళ్ళడానికి ఏమైనా పంజాబ్ లారీలు దొరుకుతాయండి? ఇసుక లారీలు నాన్న, రాత్రికి బొగ్గించి ఒకటి వెళ్తుందంట గూడ్స్, అందులో వెళ్ళిపోతాం. మనల్ని ప్యాసింజర్ ట్రైన్లు ఎక్కించుకోరు నాన్న. ఆగండి, ఆగు ఆగు, ఉండు 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 ఉండు. పిల్లాడి బట్టలు ఏమైనా మర్చిపోయారా? పిల్లల బట్టలు కాదు, వాడి మచ్చాడు ఉంది కదా, ఒక్కసారి నీ మచ్చ కూడా చూపి సేమ్ ప్లేస్ లో. అప్పుడు మేము ఒప్పుకుంటాం వాడిని కొడుకని. వీడు చూసే దానికంటే వారికి ధైర్యం ఉంది, నాది చూసేంత ధైర్యం వాళ్ళకి లేదు. లేదు, నువ్వు మచ్చ చూపియాలి, వాడిని తీసుకుని పోవాలి. అంటే మచ్చ సబ్బుతో తోముకోవడం చెరిపి. నీకు పటాసు పెట్ట అలవాటు కదా, పైన టిప్పు. మచ్చ చూపించారు అంతేగా. చూసావా, వాడు పెద్ద దొంగ, పిల్లలు ఎత్తుకపోతున్నాడు. అమ్మో నా శుక్లా గారు మాకు దూరం అయిపోతుండే. ఇక నా మనవాడు నెక్స్ట్ వీక్ వస్తున్నాడు, యూకే నుంచి వస్తున్నాడు. యూకే అంటే తెలుసు కదా, లండన్ కాదు. అప్పటి వరకు మీరందరూ ఇక్కడ ఉండి, మేము పోయి ఇంటికి వెళ్తాం. బాయ్.